Welcome to my channel, Jishri Arts. ఈరోజు మేము వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాము. ఇక్కడ మార్నింగ్ 2:40 నుంచి నైట్ 9 వరకు గుడి తెరిచి ఉంటుంది. ప్రదక్షిణం స్టార్ట్ చేసే ప్లేస్. ప్రతి శనివారం 7 ప్రదక్షిణాలు చేస్తారు. ఇక్కడ హుండీలో డబ్బులు వేసి ప్రదక్షిణాలు మొదలు పెట్టాము. తెల్లవారుజామునే 2 గంటల నుంచి ప్రదక్షిణాలు చేయడం మొదలు పెడతారు. చాలామంది ముందు రోజు రాత్రికి గుడికి చేరుకుంటారు, ఎందుకంటే శనివారం ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. శనివారం 50,000 పైనే భక్తులు వేరే ప్రాంతాల నుంచి దర్శనానికి వస్తారు. ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని గుడి లోపలికి వెళుతున్నాము. కళ్యాణం నిత్య కళ్యాణం
ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుని ప్రసాదం చెక్క ఒకటి తీసుకుని వెళ్ళాలి. మనం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి. ₹50 దర్శనానికి కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. ఉచిత దర్శనానికి వేరే లైన్ ఉంది, టికెట్ అవసరం లేదు. 200 రూపీస్ టికెట్కి వేరే దర్శనం ఉంది, అది బస్టాండ్ దగ్గర సిఆర్ఓ ఆఫీస్ దగ్గర టికెట్ తీసుకోవాలి. అప్పటికే చాలామంది ఫుల్గా ఉన్నారు జనం. మార్నింగ 2:30 స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి, కానీ ఫుల్గా జనంతో ఉంది గుడి. ఫస్ట్ టైం చూస్తున్నాను. అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ నా కళ్ళతో చూస్తే చాలా బాగా అనిపించింది. వెంకటేశ వాడపల్లి వెంకటేశ తిరుమలేశ కోనసీమ తిరుమలేశ వెంకటేశ వాడ
వాడపల్లి వెంకటేశ తిరుమలేశ కోనసీమ తిరుమలేశ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భగుడి, పక్కనే శివాలయం. ఆ ప్రాంగణంలోనే శ్రీకృష్ణుని తులాభారం, జమ్మి చెట్టు. మనం గుడికి ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకుని వెళ్ళనవసరం లేదు, అన్నీ గుడి దగ్గరలోనే ఉన్నాయి. దర్శనం పూర్తి చేసుకున్నాము. గుడిలో కెమెరాలు నాట్ అలౌడ్, అందుకే స్వామివారిని చూపించలేకపోయాను. కర్పూర హారతి కళ
ధ్వజస్తంభం దగ్గర అందరూ పువ్వులు తులసిమాల వేసి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటున్నారు. హోమం జరిగే ప్లేస్. తెల్లవారుతుంది. గుడి చుట్టూరు ఉండే ప్లేస్ చాలా అందంగా ఉంది. ఇప్పుడు ప్రదక్షిణ హుండీ దగ్గరికి వెళ్తున్నాము. హుండీ చుట్టూ ప్రదక్షిణం చేసి మనం మొక్కుకున్న మొక్కుబడులను హుండీలో సమర్పించుకోవాలి. కోర్కెలు తీర్చే స్వామికి
భక్తునికి కలిగేను, ఎన్నడు కలగని యోగం. కష్టాల్లో దాపయ్యండగా ఆ స్వామి నిలిచేను, కష్టాల్లో దాపయ్యండగా ఆ స్వామి నిలిచేను. ఇది వాడపల్లి వెంకటేశుని మహిమా, క్షేత్రం ప్రతిభా. గుడి లోపలే లడ్డు ప్రసాదం కౌంటర్ ఉంది. ఈరోజు మనం కోనసీమలో ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విశిష్టత గురించి తెలుసుకుందాం. 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు చేస్తే ఎంతటి కోరికైనా నెరవేరుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 7 శనివారాల వెంకన్న స్వామిగా ప్రసిద్ధి చెందారు. 7 శనివారాల వెంకటేశ్వర స్వామి దర్శనం 7 జన్మల పుణ్యఫలం అని అంటారు. ఇప్పుడు మన స్వామివారి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్న వాడపల్లి పేరు ఒకప్పుడు నౌకాపురి అని పిలిచేవారు. ఇక్కడికి గౌతముడు, వశిష్ఠుడు, ఆత్రేయ మహాముని మొదలైన సప్తఋషులు అందరూ తిరిగిన ప్రదేశం అని అంటారు. ఇక్కడ స్వామివారు కలియుగంలో జరిగే పాపాలను అన్నింటినీ కడగడానికి, భక్తులకు ముక్తిని ప్రసాదించడానికి మన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ వెలిసారు. ఇక్కడ స్వామివారు శంఖచక్రాలతో కటిహస్తానికి బదులుగా కౌమోదకి అనే గదను పట్టుకుని భక్తులకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు ద్వారరూపుడు అంటే ఎర్రచందనం చెక్కతో వెలిసిన వారు కావున ఇక్కడ గుడిలో స్వామివారికి అభిషేకాలు చెయ్యరు. ఇక్కడ స్వామివారికి అభిషేకాలు నిషిద్ధం. మన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారికి 3 దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ స్వామివారు మాత్రం కృతయుగం వారు అని పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు నారద మహామునే స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేసి ప్రతిష్ఠింపచేసిన దివ్యమైన క్షేత్రం వాడపల్లి. కలియుగంలో పాపాలను తొలగించడానికి విష్ణుమూర్తి స్వయంగా గౌతమి నది ప్రవాహంలో లక్ష్మీ సమేతంగా చందన పేటికలో వాడపల్లి చేరుకుంటాను అని చెప్పి వాడపల్లిలో ఉన్న జనాలు అందరికీ చెప్పండి అని నారదమునికి చెప్పారు. నారద మహర్షి వారు శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా వాడపల్లిలో ఉన్న జనాలందరికీ చెప్పారు. కొంతకాలం తరువాత శ్రీ మహావిష్ణువు శ్రీ లక్ష్మీదేవి సమేతంగా ఉన్న చందన పేటిక గౌతమి నది ప్రవాహంలో కొట్టుకుని రావడం జనాలు చూశారు. అప్పుడు ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకుని రావడానికి జనాలు చాలా ప్రయత్నం చేశారంట.
ఆ పెట్టె మాయమైపోయింది. ఆ పెట్టె కనబడకుండా పోయేసరికి జనాలు అందరూ చాలా దిగులుగా ఉన్నారు. అప్పుడు ఒకరోజు ఊరిలోని ఒక ముసలి బ్రాహ్మణుడికి శ్రీ మహావిష్ణువు కలలోకి వచ్చి, కలియుగం ప్రభావం చేత నన్ను చూడలేకపోతున్నారు, మీరు అందరూ కూడా తెల్లవారక ముందే గౌతమీ నదిలో స్నానం చేసి మంగళ వాయిద్యాలతో వేదమంత్రాలతో పడవ మీద నది మధ్యలోకి వస్తే ఎక్కడ కృష్ణ గరుడ పక్షి వాలుతుందో అక్కడ నేను ఉన్న చందన పేటిక ఉంటుంది అని స్వామివారు చెప్పారు. అప్పుడు ప్రజలందరూ స్వామివారు చెప్పినట్లుగా వెళ్ళి ఆ పెట్టెని తీసి చూస్తే అందులో శంఖచక్రాలతో గదాదారుడైన శ్రీ మహావిష్ణువు వారు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దారు విగ్రహంలో దర్శనమిచ్చారు. ఇప్పుడు మనం వాడపల్లిలో చూస్తున్న స్వామివారే ఆ చందన పేటికలో ఉన్నారు. అప్పుడు గౌతమీ నది దగ్గర స్వామివారికి నారద మహర్షి వారు ప్రాకార గోపురాలతో మండపాలతో అతి సుందరమైన గుడిని కట్టించారు. అప్పుడు స్వామివారికి వేం అనగా పాపము, కట అనగా తొలగించువాడు కనుక శ్రీ వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేసి వైకానోస్త ప్రకారంగా నారద మహర్షి వారు ప్రతిష్ఠింపజేశారు. అందుకే ఇక్కడ 7 శనివారాల వెంకన్న స్వామివారిని దర్శించుకుంటే లక్ష్మీ కటాక్షం కలిగి సంతాన సౌభాగ్యాలతో తులతూగుతూ ఉంటారని నారద మహర్షి వారు చెప్పి సత్యలోకాలకి వెళ్ళిపోయారు. అప్పటి నుండి మొదలు ఎందరో భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం చైత్రశుద్ధ ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజును వాడపల్లి తీర్థం అని అంటారు. నాకు తెలిసిన వరకు వాడపల్లి చరిత్ర ఇది. మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే కామెంట్ చెయ్యండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుడిలో శివాలయం కూడా ఉంది. ఆ శివుణ్ణి కూడా దర్శించుకుని హరహర మహాదేవ శంభో శంకర.
పక్కనే శ్రీకృష్ణ తులాభారం. జమ్మి చెట్టు చుట్టూరు అమ్మవార్ల రూపంలో వరాహావతారం, శివుని రూపం, బ్రహ్మ రూపంలో అమ్మవార్ల రూపంలో కనిపించారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా అందంగా కూడా ఉన్నాయి అమ్మవార్ల రూపంలో. నేను ఎప్పుడూ చూడలేదు. శివుడు, వరాహం, బ్రహ్మమూర్తులు ఉంటారని నాకు తెలియదు. దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత పులిహార ప్రసాదం పెడుతున్నారు. తీసుకుని అన్నదానం పెట్టే ప్రదేశంలోకి వెళ్ళి తినమని చెప్తున్నారు. శనివారం ఒక్కరోజు అన్నదానం ఉండదు, మిగిలిన అన్ని రోజులు అన్నదానం చేస్తారు. ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నదానం ఆ రోజు చెయ్యరు. చేసే ఆ వెంకటేశుడు వెంకటేశ.
విరాళాలు ఇచ్చే కౌంటర్ ఉంది అన్నదానం జరిగే ప్లేస్ దగ్గర. తెల్లవారే కొద్ది భక్తుల రద్దీ పెరుగుతుంది. కృష్ణుడు విగ్రహం దగ్గర దీపారాధన చేసుకుని తులసిమాలలు సమర్పించుకున్నాను. గృహ సంకల్పం కోసం 7 ఇటుకలతో మనం గృహం నిర్మించి మనం దీపారాధన చేసుకుని ఇల్లు కట్టుకోవాలనుకునేవారు గృహం కోసం సంకల్పం చేసుకోవాలి. Thank you.
కోనసీమ తిరుమలేశ వెంకటేశ మాడపల్లి వెంకటేశ తిరుమలేశ. వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర పక్కన దీపారాధన చేసుకున్నారు. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాను. మనకి ఇక్కడ అన్ని రకాల వస్తువులు, కాయగూరలు, మొక్కలు, కిచెన్ ఐటమ్స్, ముగ్గులు వేసుకోవడానికి, పిల్లలకి బొమ్మలు, ఇంకా చాలా రకాల వస్తువులు ఉన్నాయి. గుడి బయట మనకు కావలసిన అన్ని వస్తువులు దొరుకుతాయి. పువ్వులు, ఒత్తులు, నూనె మొదలైనవన్నీ మనకి లభిస్తాయి. Thank you.
ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షం ఎల్లవేళలా మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ జెష్వి ఆర్ట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. గుడి దగ్గరే బస్ స్టాండ్ సదుపాయం ఉంది.
in the description and channel list. Meet you again in next video. Bye bye. See you. Don't forget to subscribe my channel. Rishvi Arts. Thanks for watching. Bye.